చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు తారసపడగా అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా 5 గంజాయి ప్యాకెట్లు లభించినట్లు ఎస్ఐ మహమూద్ గౌస్ తెలిపారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో చేగుంట మెదక్ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా గవ్వలపల్లి పంచాయతీ పరిధిలోని ఆగ్రహారం గ్రామానికి చెందిన కృష్ణ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానం వచ్చిన పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద గంజాయి పొట్లాలు లభించడంతో ఇంటి వద్ద సోదాలు చేయగా గంజాయి చెట్లు కనిపించడంతో వాటిని తొలగించారు. అనంతరం ఎస్ఐ మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ మండలాలలో గంజాయితో పాటు ప్రభుత్వ నిషేధిత గుట్కాలు కూడా ఎవరైనా అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహమ్మద్ గౌస్, ట్రైనింగ్ ఎస్ఐ భానుచందర్ గౌడ్, సిబ్బంది వీరన్న, వెంకటేష్ గౌస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గవ్వలపల్లి చౌరస్తా దగ్గర మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అందాజు 5:30 గంటలకు ఒక వ్యక్తి అనుమానాస్పదంలో మా బండి చూసి పారిపోతుంటే అతన్ని పట్టుకున్నాం. అతన్ని విచారిస్తే అతని పేరు గౌడ కృష్ణ చెప్పాడు. అతని తండ్రి పేరు యాదగిరి. అతను 22 ఇయర్స్, గౌలూరు వీళ్ళు. ఇది అగ్రహారం విలేజ్, ఆమ్లెట్ ఆఫ్ గవ్వలపల్లి. మరి అతన్ని విచారణ చేస్తే అతని దగ్గర చెక్ చేస్తే 5 పాకెట్లు గాంజా, ఎండు గాంజా దొరికింది. అది 50 గ్రామ్స్ ఉంటుంది అందాజ. తర్వాత అతని ఒప్పుకొల ప్రకారము మరి ఎక్కడికి వెళ్ళి గాంజా తెస్తున్నాం అని చెప్పి విచారిస్తే అతను ఇంటి ముంగట ఉన్న పొదలలో చిన్న చిన్న ప్లాంట్ పెట్టుకుని అది ఎండిపోయిన తర్వాత దానికి అవసరం ఉన్నందుకు అమ్ముతున్నామని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు. అతని ఒప్పుకొల ప్రకారం మరి కేసు నెంబర్ తీసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఎవరైనా గాంజా విక్రయించినా అమ్మినా అది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. ప్రభుత్వం కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతుంది కాబట్టి ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పేరు గప్పెంలో పెడతాం. మరి ఎక్కువ మొత్తంలో పట్టిస్తే ఇంకా రివార్డ్స్ కూడా ఇప్పిస్తాం గవర్నమెంట్ తరఫు నుంచి. మరి ఇటువంటి గాంజా పని చేసిన వాళ్ళ అనారోగ్యాలు చెడిపోతారు, యువత కూడా చెడిపోతుందని గవర్నమెంట్ చాలా సీరియస్గా మరి దీని మీద దృష్టి పెట్టింది కాబట్టి మేము సీరియస్గా మరి యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే. విధంగా మరి గుట్కాలు నిషేధం ఉంది ప్రభుత్వం మన తెలంగాణలో. మరి గుట్కాలు కూడా అమ్మితే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేస్తాం. గతంలో కూడా కేసు బుక్ చేసినాం. మళ్ళీ ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళ గుట్కాలు కూడా వాడుకుంటాము. గుట్కాలు అమ్మేటోళ్ళ మీద కేసు నమోదు చేస్తాం. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.